సినిమా రంగంలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడమే కాకుండా స్టార్డమ్ సంపాదించుకోవడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తన టాలెంట్ నిరూపించుకుంటూ అర్జున్ రెడ్డి బ్లాక్ బాస్టర్తో ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ అంతేకాదు టాలీవుడ్ను షేక్ చేసేసారి ఈ చిత్రంతో సౌత్ ఇండియా నటులు బాలీవుడ్ అగ్ర నటుల చేత ప్రశంసలు సైతం అందుకున్నారు విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అనే స్థాయికి చేరుకున్నారు ఈ చిత్రంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ యూత్లో యమా క్రేజ్ సంపాదించుకున్నారు ఈ టాలీవుడ్ యాంగ్ హీరో తన అభిమానులను రౌడీస్ అని పిలుచుకునే ఈ రౌడీ హీరో ఏది చేసినా క్రేజీగా ఉంటుంది కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్ ఆ తర్వాత హీరోగా మారారు అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకు వెళ్తున్నాడు సినిమాల పరంగానే కాదు బ్రాండ్ వాల్యూను కూడా భారీగా పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఇంతకాలం టాలీవుడ్లో హవాను చూపించిన అతను ఇప్పుడు లైగర్తో పాన్ ఇండియా స్టార్ అవ్వబోతున్నాడు మరి విజయ్ దేవరకొండ రియల్ స్టోరీ చూద్దాం విజయ్ దేవరకొండ మే తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన హైదరాబాద్లో జన్మించారు ఆయన తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధన్ రావు మాధవి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందినవారు తండ్రికి సినిమాలపై చిన్నతనం నుంచి ఇంట్రెస్ట్ దీంతో విజయ్ పుట్టకు మునిపే హైదరాబాద్కు వచ్చారు కుటుంబం సినిమాల్లో నటుడు అవ్వాలని అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ ఛానల్లో సీరియల్స్కి ఆయన దర్శకత్వం వహించారు విజయ్ ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు ఆ పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు విద్య జరిగింది టీవీలు ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పాఠశాల ఉండేది అక్కడే కథా రచన నటనపై ఆసక్తి పెంచుకున్నారు విజయ్ ఈరోజు తన ప్రవర్తన వ్యక్తిత్వం మొత్తం ఆ పాఠశాలలో పెంపొందించుకున్నవే అంటారు విజయ్ విజయ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఒక బుక్ రాశారట దాని పేరు నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఒక మంకీ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టి ఒక బుక్ని రాశారు ఆ బుక్ని ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రచురించమని అడిగారట దానికి వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయినా కొడుకు జోక్ చేస్తున్నాడని అనుకున్నారు కానీ విజయ్ చాలా సీరియస్గా బుక్ రాశాడట అది కానీ అప్పట్లో ప్రచురించి ఉంటే ఈ పాటికి నేను రైటర్ని అయ్యేవాడిని అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు పుట్టపత్తి హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు విజయ్ ఆయన సోదరుడు అయితే అక్కడ సినిమాలు చూపించడం చాలా తక్కువ నెలకు ఒకటి రెండు చూపించేవారు ఆ సినిమా చూడడం కోసం నెలంతా ఎదురుచూస్తూ ఉండేవారట స్కూల్లో ఉన్నప్పుడు నాటకాలు డ్యాన్సులు డ్రాయింగ్ రచన ఇలాంటివి ఎక్కువగా చేసేవారు వాటిలో పాల్గొనేవారు నవలలు అప్పటి నుంచే చదివేరాట రైటింగ్ స్కిల్స్ అక్కడే పెరిగింది ఆయనకు విజయ్ చిన్నతనంలో ఒక టీవీ షోలో కూడా చేశారు పుట్టపత్తి సాయిబాబా ఆశ్రమంలో విజయ్ దేవరకొండ చదువుకున్నారు ఆ సమయంలో సాయిబాబా మీద టీవీ షో తెస్తే అందులో విజయ్ దేవరకొండ నటించారు అయితే డబ్బింగ్ ఆయన చెప్పలేదు వేరే ఒకరు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ బాలనటుడిగా కనిపించలేదు హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన ఆయన విజయ్ దేవరకొండ స్కూల్ చదువు పూర్తి అయ్యాక హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు తర్వాత భద్రికా కాలేజ్ ఆఫ్ కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీలో ఉన్న సమయంలో కాలేజీకి వెళ్ళకపోవడంతో తండ్రి భవిష్యత్తులో ఏమవుతామని ఓ రోజు అడిగారట అప్పుడు విజయ్ నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పారట ఆ తర్వాత విజయ్ కోరికను మన్నించి థియేటర్ ఆర్ట్స్లో చేర్పించారు తండ్రి అక్కడి నుంచి యాక్టింగ్ నేర్చుకున్నారు విజయ్ అన్ని రకాల క్రీడలు ఆటలు ఆడేందుకు ఎప్పుడూ ఇష్టపడతారు సూత్రధార్ అనే నాటక సమాజంలో మూడు నెలల వర్క్షాప్లో పాల్గొన్నారు విజయ్ హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్లోని ఎన్నో నాటకాలు చేశారు ఎన్నో నాటకాల్లో నటించిన తర్వాత సినిమాల్లో ప్రయత్నించారు విజయ్ నాటకాల్లో బాగా రాణించిన విజయ్ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా చిత్రంలో చిన్న పాత్రలో తెరంగేటం చేశారు ఒకరోజు విజయ్ ఒక యాడ్ చూశాడు డైరెక్టర్ శేఖర్ కమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాను చేస్తున్నారని దానికి కొత్త నటీనట్లు కావాలని చూశాడు వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చారు ఆ సినిమాలో సెలెక్ట్ అయిన విజయ్ దాన్ని వంక పెట్టుకుని ఇంట్లో వాళ్లతో చెప్పి ఎంబీఏ మధ్యలోనే మానేసారట ఆ సినిమా కోసం వన్ ఇయర్ షూటింగ్లోనే ఉన్నారు విజయ్ అయితే ఆ సినిమాలో విజయ్ క్యారెక్టర్ కథలో అంత ప్రాముఖ్యత లేనటువంటి పాత్ర ఆ సినిమాలో విజయ్ పాత్ర గోల్డ్ ఫేస్ కుర్రాల గ్యాంగ్లో ఒక కుర్రాడి పాత్రలో యాక్ట్ చేశారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో నటిస్తున్న సమయంలో సహాయ దర్శకుడు అశ్విన్ పరిచయం అయ్యారు రెండు వేల పదిహేనులో అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చింది అందులో నానితో కలిసి నటించారు విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది ఈ సినిమాలో విజయ్ నటన్ చూసిన నిర్మాతలు ప్రియాంక దత్ స్వప్న దత్తులు తమ సంస్థలో రెండు చిత్రాలు చేసేందుకు విజయ్తో అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల పదహారులో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వర్మ సరసన చూపులు సినిమాలో నటించారు ఆయన చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకులు ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది రెండు వేల పదిహేడు మొదట్లో ద్వారక అనే సినిమాతో మన ముందుకు వచ్చారు ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్సాఫీస్ రికార్డు క్రియేట్ చేశాడు దేశవ్యాప్తంగా ఈ సినిమా పెను సెన్సేషన్ అయింది ఆ సినిమాతో పెద్ద స్టార్గా మారిపోయాడు విజయ్ రెండు వేల పద్దెనిమిది మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావాతో మన ముందుకు మళ్ళీ వచ్చి నిరాశపరిచాడు ఈ చిత్రంతో మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీతా గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు మళ్ళీ వెంటనే రెండు వేల పద్దెనిమిదిలో నోటా చిత్రంతో పరాజయాన్ని చూశాడు ఆ తర్వాత నవంబర్ పదిహేడు రెండు వేల పద్దెనిమిదిన ట్యాక్సీ వాలతో మరొక చక్కని విజయాన్ని అందుకున్నాడు విజయ్ అలాగే మహానట్లోను ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలో కనిపించి అలరించారు ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ అమెరికాలో డెలైట్లో ముందు ఉద్యోగం చేసేవారు ఆయన కూడా ఉద్యోగం వదిలేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పలు సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఇక తల్లి మాధవి వ్యక్తిత్వ వికాస నింపు ఆమె హైదరాబాద్లో శిక్షణ తరగతులు ఇస్తూ ఉంటారు విజయ్ తండ్రి టీవీ సీరియల్స్కు దర్శకత్వం వహించారు నిజానికి ఆయనకు తన తండ్రే స్ఫూర్తి అని సినిమాల్లో నటించేందుకు ఆయనని ఇంత స్టేజ్కు తీసుకువచ్చింది తన తండ్రి అని చెబుతూ ఉంటారు ఇక విజయ్ నటించిన సినిమాలు చూస్తే నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మేడం మీరేనా ఎవడే సుబ్రహ్మణ్యం చూపులు ద్వారక అర్జున్ రెడ్డి ఏ మంత్రం వేసావే మహానటి గీతా గోవిందం నోట ఈ నగరానికి ఏమైంది ట్యాక్సీ వాళ్ళ డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ ఇప్పుడు పూరి జగన్నాథ్తో కలిసి లైగర్ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత జనగణమన కూడా సెట్స్ పైకి రానుంది ఇక శివ నిర్వాణతో ఖుషీ చేస్తున్నారు ఇక తర్వాత వరుసగా మోహన్ ఇంద్రగంటతో సినిమా ఉండనుంది తర్వాత సుకుమార్తో కూడా ఓ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విజయ్ ఇక విజయ్ దేవరకొండ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూద్దాం విజయ్ ఫేవరెట్ నట్లు ఎవరు అంటే హాలీవుడ్ స్టార్స్లో వారి గురించి చెప్తాడు మెరిల్ స్ట్రిప్తో పాటు డేంజర్ వాషింగ్టన్ వారిద్దరూ ఇష్టమని చెప్తాడు బాలీవుడ్ హీరోల విషయానికి వస్తే రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టమని టాలీవుడ్లో మహేష్ బాబు తనకు చాలా ఇష్టమైన ఫేవరెట్ హీరో అని చెప్తాడు మహేష్ బాబుకి తాను చిన్నతనం నుంచి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్తాడు విజయ్ దేవరకొండ రెండు వేల పంతొమ్మిదిలో విజయ్ తన పేరు మీద దేవరకొండ ఫౌండేషన్ పెట్టాడు లక్ష మంది నిరుద్యోగులకు ఇస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు కరోనా సమయంలో కూడా ఎంతో మందికి సాయం ఆయన విజయ్ తన నాలుగో తరగతిలోనే కథలు రాసేవారు స్కూల్లో చదివే రోజుల్లో తను ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించాడు క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు విజయ్ కానీ క్రికెట్ ప్రపంచంలో మునిగిపోయి క్లాసికల్ మ్యూజిక్ని మధ్యలోనే వదిలేశారట విజయ్ దేవరకొండ ఆస్తులు రెమెండేషన్ చూసినట్లయితే ఏడాదికి విజయ్ దేవరకొండ సినిమాల ద్వారా అదేవిధంగా థియేటర్స్ ద్వారా ఇటు యాడ్స్ ద్వారా ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారట ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని టాలీవుడ్ టాక్ అలాగే చాలా కంపెనీలకు యాడ్స్ కూడా ఇస్తున్నారు కేరళం షాపింగ్ మాల్ సిగ్నేచర్ అలాగే సంగీత్ మొబైల్స్ అలాగే థమ్సప్ యాడ్లో కూడా నటించారు అలాగే అతనికి సొంత బ్రాండ్ రౌడీ కూడా ఉంది ఈ రౌడీ బ్రాండ్ కింద దుస్తులు మార్కెట్లోకి వదులుతున్నారు కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేస్తోంది కొన్ని విలువైన కార్లు కూడా ఆయన గ్యారేజ్లో ఉన్నాయి సుమారు కోటి రూపాయలు విలువ చేసే బిఎండబ్ల్యూ కార్ అలాగే ఫోర్డ్ ముస్టాంగ్ ఇక పలు చిన్న చిన్న కార్లు కూడా ఆయన గ్యారేజ్లో ఉన్నాయి సుమారు ఆయన దగ్గర ఉన్న కార్ల విలువే మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇక హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే సొంత ఇంటిని కూడా ఇటీవల నిర్మించుకున్నారు ఇక తన తండ్రి కట్టిన ఇల్లు హిమాయత్ కూడా ఉంది దీని విలువ కూడా రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందట బంజారా హిల్స్ లో పలు ఫ్లాట్లు కూడా ఉన్నాయని అంటూ ఉంటారు ఇక ఆయన సొంత ఊరు అచ్చంపేట దగ్గర తాతల నుంచి వచ్చిన పొలం కూడా ఉంది విజయ్ దేవరకొండకి సొంత థియేటర్ కూడా ఉంది ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ అంటూ మహబూబ్ నగర్ లో ఏవిడీ మల్టీప్లెక్స్ నిర్మించారు తన స్వస్థలం మహబూబ్ నగర్ లోనే ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు ఆయన అగ్రశ్రేణి సినిమా పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోనే కొన్నేళ్ల క్రితం అడుగుపెట్టారు మొత్తం ఆయన ఆస్తి డెబ్బై కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ యూత్లో మంచి ఫాలోయింగ్ ఆయన ఇక ఆయనకు అనేక అవార్డులు కూడా వచ్చాయి పెళ్లిచూపులు సినిమాకు రెండు నేషనల్ అవార్డులు బెస్ట్ ఫిలిం డైలాగ్స్ ప్లేకు రెండు అవార్డులు ఉత్తమ చిత్రంగా రెండు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు నంది బెస్ట్ జ్యూరీ అవార్డు ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు అర్జున్ రెడ్డికి జీ తెలుగు గోల్డెన్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు సౌత్ ఇండియా సెన్సేషనల్ స్టార్ అవార్డు కూడా అందుకున్నారు ఇలా అద్భుతమైన అవార్డులు ఆయనకు వచ్చాయి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి తనకంటూ ప్రత్యేకత సాధించుకొని ఓ సిగ్నేచర్ స్టైల్ ఏర్పరచుకున్నటువంటి టాలీవుడ్ యాంగ్ హీరో విజయ్ తెలుగు చిత్రసీమలో ఆయనకు తిరుగులేదనే చెప్పాలి ఎందరో దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి చూస్తున్నారు ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేసి మనల్ని అలరించాలని కోరుకుందాం